మనిషి ఏ సందర్భంలోనైనా కావచ్చు ఆశావా దృక్పథంతో ఉండాలి. కానీ మితిమీరిన ఆశావా దృక్పథం కూడా పనికిరాదు. అప్పుడే మనిషి మానసికంగా దృఢంగా ఉంటాడు. అది ఏ విషయంలోనైనా కూడా కావచ్చు, ప్రస్తుత పాండమిక్ సిచ్యువేషన్లో కూడా కావచ్చు. అలాంటి ఓ యథార్థ ఘాత స్టాక్డెల్ పారడాక్స్ గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాను. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో హిస్టరీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న నా మిత్రుడు అంకం జయప్రకాష్ అందిస్తున్న స్టాక్డెల్ పారడాక్స్ స్టోరీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్, నేను మీ మధు సిలారి. వెల్కమ్ టు మధు సిలారి లాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోను చూసి ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జయప్రకాష్ అంకం. ఈరోజు స్టాక్డెల్ పారడాక్స్ అనే అంశం గురించి చర్చిద్దామని మీ ముందుకు వచ్చారండి. అసలు స్టాక్డెల్ పారడాక్స్ అంటే ఏమిటి? స్టాక్డెల్ పారడాక్స్ అనే కాన్సెప్ట్ను, ఈ భావనను ఎవరు డెవలప్ చేశారు? ఎందుకు ఇంతగా ఈ మధ్యకాలంలో ఈ భావన అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చిందనే అంశం గురించి మాట్లాడదాము. ఈ స్టాక్డెల్ పారడాక్స్ అనేది మొట్టమొదటిసారిగా మనకు గుడ్ టు గ్రేట్ అనే పుస్తకంలో కనబడుతుంది. ఆ గుడ్ టు గ్రేట్ అనే పుస్తకాన్ని జిమ్ కోరిన్స్ అనే వ్యక్తి రాయడం జరిగింది. ఆయన ఈ పుస్తకంలో పేర్కొన్నటువంటి అంశం ఏమిటంటే, ప్రొడక్టివ్ చేంజ్ బిగిన్స్ వెన్ యూ కన్వర్ట్ ద బ్రూటల్ ఫ్యాక్ట్స్ ఎవ్రీ గుడ్ టు గ్రేట్ కంపెనీ ఎంప్రేస్ వాట్ వీ కేమ్ టు కాల్ యాజ్ ద స్టాక్డెల్ పారడాక్స్ అండ్ యూ మస్ట్ మెయింటైన్స్ అన్వేవరింగ్ ఫెయిత్ దట్ యూ కెన్ అండ్ విల్ ప్రివైల్ ఇన్ ద ఎండ్ రిగార్డ్లెస్ ఆఫ్ ద డిఫికల్టీస్ అండ్ ద సేమ్ టైమ్ హ్యావ్ ద డిసిప్లిన్ టు కన్ఫ్రంట్ ద మోస్ట్ బ్రూటల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ యువర్ కరెంట్ రియాలిటీ వాట్ ఎవర్ ది మైట్ బి అని ఆయన చెబుతూ ఉంటాడు. అంటే ఈ స్టాక్డెల్ పారడాక్స్ అనేది ఒక భావన. మనము కఠినమైన వాస్తవాలను కొన్నిసార్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ కఠినమైన వాస్తవాలు ఎదుర్కొన్న సమయంలో ఏదో ఒక మనం మార్పుకు లోనవుతూ ఉంటాము. అదేవిధంగా మనం ఇబ్బందులతో సంబంధం లేకుండా చివరికి విజయం సాధించగలుగుతాము. అట్ ద సేమ్ టైం ఈ ఇబ్బందులు ఎదుర్కొనడానికి క్రమశిక్షణ కలిగి ఉండాలి. అదేవిధంగా మన మీద మనకు అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మన ప్రస్తుత వాస్తవ పరిస్థితి ఎలాగైనా ఉండని చివరికి విజయం మనదే అవుతుందని చెప్పేసి ఈ స్టాక్డెల్ పారడాక్స్ అనేది మనకు వివరిస్తుంది. ఒకవైపు కఠినమైన వాస్తవాలను అంగీకరిస్తూనే మరోవైపు భవిష్యత్తు పైన ముగింపు మీద అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండే ద్వంద్వత్వమే ఈ స్టాక్డెల్ పారడాక్స్ యొక్క గొప్పతనం. ఈ పేరు రావడం గల కారణం ఏంటి అంటే, ఈ పేరు అమెరికా నేవల్ వైస్ అడ్మిరల్ అనేటువంటి జిమ్ జేమ్స్ బాండ్ స్టాక్డెల్ పేరు మీదుగా వచ్చింది. ఆయన వియత్నాం యుద్ధంలో హానోయి హిల్టన్లో యుద్ధ ఖైదీగా యుద్ధ శిబిరాల్లో ఉన్నాడు. ఆయన 1965 నుంచి 1973 వరకు దాదాపు 7.5 సంవత్సరాలు అక్కడ యుద్ధ ఖైదీగా ఉన్నాడు. దాదాపు 20 సార్లు బ్రూటల్గా ఆయన శిక్షించబడ్డాడు, హింసించబడ్డాడు. చాలాసార్లు ఆయన కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయింది, అయినా భరించాడు. ఆయనకు ఎటువంటి ఖైదీల హక్కులు లేకుండా, విడుదల తేదీ తెలియకుండా, కుటుంబానికి మళ్ళీ చూస్తాననే ఆశ లేకుండా, బతికి ఉంటాననే నమ్మకం లేకుండా ఆయన అలాగే ఉండిపోయాడు. చివరికి అమెరికన్ గవర్నమెంట్ వియత్నాంకు మధ్య కుదిరినటువంటి ఆపరేషన్ హోమ్ కమింగ్ అనే అంశంలో భాగంగా 591 మంది యుద్ధ ఖైదీలు విడుదల చేశారు. అందులోని యుద్ధ ఖైదీలలో మనవ జేమ్స్ అడ్మిరల్ బ్యాండ్ స్టాక్డెల్ కూడా ఒకరు. సో ఆయన కూడా ఈ 591 మందితో పాటుగా విడుదలయ్యారు. ఇక్కడ ఈయన ఇతని గొప్పతనం ఏంటి అంటే, ఈయన విడుదలైన తర్వాత అమెరికన్ నావల్ ఫోర్స్లో వైస్ అడ్మిరల్గా పనిచేశాడు. ఆ తర్వాత ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాశాడు, అ వియత్నాం ఎక్స్పీరియన్స్ 10 ఇయర్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకము మరి జిమ్ కోలిన్స్ అనే వ్యక్తి రాసినటువంటి గుడ్ టు గ్రేట్ అనే పుస్తకము, ఈ రెండు పుస్తకాల యొక్క ఆధారంగానే స్టాక్డెల్ పారడాక్స్ అనేది బయటకు వచ్చింది. ఈ స్టాక్డెల్ పారడాక్స్ని బాగా, ఈ కాన్సెప్ట్ బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వ్యక్తి జిమ్ కోలిన్స్. ఇక్కడ జేమ్స్ స్టాక్డెల్ యుద్ధ ఖైదీగా పట్టుబడ్డాడు. దాదాపు ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే 7.5 సంవత్సరాలు వియత్నాంలో యుద్ధ ఖైదీగా ఉన్నాడు. ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో ఉన్న సైనికులందరూ కూడా తమ విడుదల మీద గొప్ప ఆశను ఆసక్తిని కలిగి ఉన్నారు. మేము డెఫినెట్లీ కూడా అమెరికా ప్రభుత్వం, అది అమెరికా దేశము, బలమైన దేశము, మా అధ్యక్షుల వారు లేదా మా ప్రభుత్వము డెఫినెట్లీగా వియత్నాంతో చర్చలు చేసి మమ్మల్ని విడుదల చేస్తానని చెప్పేసి వాళ్ళు నమ్మకంతో ఉన్నారు. ఈ క్రిస్మస్కి రిలీజ్ అవుతాము, ఈ ఈస్టర్కి రిలీజ్ అవుతాము, లేకపోతే
న్యూ ఇయర్కి రిలీజ్ అవుతాము, ఇట్లా వాళ్ళు వన్ బై వన్ అనుకుంటూనే ఉన్నారు. క్రిస్మస్కి రిలీజ్ అవుదాం అనుకున్నారు, క్రిస్మస్ వచ్చింది పోయింది. ఈస్టర్ రిలీజ్ అవుదాం అనుకున్నాను అనుకున్నారు, ఈస్టర్ వచ్చింది పోయింది. న్యూ ఇయర్కి రిలీజ్ అవుతా అనుకున్నారు, న్యూ ఇయర్కి కూడా వచ్చిపోయింది. కానీ అలా ఇయర్స్ గడుస్తున్నాయి, కానీ వాళ్ళలో రిలీజ్ మాత్రం వాళ్ళు కావడం లేదు. ఇలా వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళ తమ ఆశతో ఉన్నారో, ఇలా ప్రతి సంవత్సరం వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉంటుందో ఆ నమ్మకం నెరవేరకపోవడంతో 3-4 ఏళ్లలోనే ఒకరొకరు చనిపోవడం జరిగింది. ఇలా తోటి వారందరూ చనిపోతున్నా కూడా స్టాక్డేల్ మాత్రం బతికి ఉన్నాడు. స్టాక్డేల్ బతికి ఉండడానికి కారణం ఏంటి అంటే ఆయన యొక్క ఆశలు ఉన్నతంగా లేవు. ఆయన ఎక్స్ట్రీమ్ హోప్స్ అని, లేకపోతే టూ మచ్ హోప్స్ అనే అంశాలను ఆయన పెట్టుకోలే మనసులో. ఆయన ఒకటి గుర్తు, నేను విడుదలవుతాను డెఫినెట్లీ, కానీ ఈ రోజా, ఈ క్రిస్మస్కా, ఈ ఈస్టర్కా, ఈ న్యూ ఇయర్కా అని మాత్రం ఎన్నడూ హోప్స్ పెట్టుకోలేదు. ఆయన ఎప్పుడు కూడా అనవసరమైన ఆశల్ని పెట్టుకోలేడు. సో ఆ రకంగా ఎప్పుడో ఒకసారి విడుదల అవుతా అనుకున్నాడు కాబట్టి అవుతాడు, అయ్యే డేట్ వరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ ఆశలు పెట్టుకున్నటువంటి ఆప్టిమిస్టులు ఉన్నారో, ఆశావాదులు ఉన్నారో, వాళ్ళ యొక్క ఆశలు తీరకుండా డిసప్పాయింట్ అయ్యారు. ఆ డిసప్పాయింట్ అయిన తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా ఒకరొకరు చనిపోవడం జరిగింది. బట్ స్టాక్డేల్ మాత్రం అలాగా ఆశలు పెట్టుకోకుండా ఫైనల్గా ఎప్పుడైనా విడుదల అవుతానని చెప్పి నమ్మకంతో ఉన్నాడు. చివరికి ఆయన విడుదల కావడం కూడా జరిగింది. సో మీ ఇతరుల యొక్క లాగా ఆయన అతి నమ్మకాన్ని పెట్టుకోకుండా ఉన్నాడు కాబట్టే ఆయన సజీవంగా ఉండగలిగని చెప్పచ్చు. ఇక్కడ ఆయన ఎన్నడూ కూడా పాయింట్ ఆఫ్ టైం కానీ, ఎన్నడూ కూడా పీరియడ్ ఆఫ్ టైం గురించి కానీ ఆలోచన చేయలేదు. అందరిలాగా ఎక్స్ట్రీమ్ హోప్స్ పెట్టుకోలేదు ఆయన. మనకు బౌద్ధమతం చెబుతూ ఉంటుంది, ఏంది ప్రపంచం దుఃఖమయం, దుఃఖానికి కారణాలు కోరికలు, కోరికలు అనంతాలు, కోరికలు జయించవచ్చని. ప్రపంచంలో దుఃఖానికి కారణము కోరికలే. ఇక్కడ స్టాక్డేల్ చెప్పేది కూడా అదే పాయింట్. ఆయన అతి నమ్మకం పెట్టుకోవడం వల్ల డిసప్పాయింట్ అవుతాము. ఆ నమ్మకం కనుక తీరకపోతే, అందువల్ల డిసప్పాయింట్ అయిన వారు తట్టుకొని వారు చనిపోయారు అతని యొక్క తోటి ఖైదీలో. ఈయన ఎటువంటి కోరికలు పెట్టుకోలేదు, అతి నమ్మకం పెట్టుకోలేదు కాబట్టి ఏదో ఒకరోజు బయటకు వస్తా అనుకున్నాడు, ఆయన వచ్చాడు. సో ఆ తన కథ మాత్రం డెఫినెట్లీగా హ్యాపీ ఎండింగ్ ఉంటుంది అనుకున్నాడు. ఆయన అనుకున్నట్టుగానే తన కథ హ్యాపీ ఎండింగ్ ఉంది. ఆఖరికి 7 సంవత్సరాల తర్వాత ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. కానీ దురదృష్టవశాత్తు తనతో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు, బంధించబడ్డ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపాటికి చనిపోయారు. ఇది ట్రాజడీ. అయితే ఇలా ఇతను బ్రతకడానికి తోడుపోయినటువంటి ఆ ఆలోచన విధానాన్ని స్టాక్డేల్ పారడాక్స్ అని చెప్పేసి ఇప్పుడు అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఈ థాట్ ప్రాసెస్ను మనం కరోనా విషయంలో కూడా మనము అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కరోనా ఇప్పుడు తగ్గుతుంది, రేపు తగ్గుతుంది అనే షార్ట్ టైం పీరియడ్స్ పెట్టుకోవద్దు. అదేవిధంగా అతి ఆశలు కూడా పెట్టుకున్న దానికన్నా ఖచ్చితంగా మనం ఈ కరోనాను దాటుకుని గతంలాగే చక్కగా ఉంటాము, చక్కగా మళ్ళీ అందరం ఒకరినొకరు హ్యాపీగా కలుసుకొని ఉంటాము, గతం లాంటి పరిస్థితినే మళ్ళీ మనం పొందుతామని చెప్పేసి ఓపికగా చూడాల్సిన అవసరమే మనం ఉంటుంది. ఏదో ఒకరోజు కరోనా వెళ్ళిపోతుంది. కరోనా అనేది మనకు శాశ్వతంగా ఉండేది కాదు, కానీ డెఫినెట్గా కరోనా వెళ్ళిపోతుంది. అంత మటుకు మనం చేయాల్సిన పని ఏంటి అంటే మనము ఓపికతో ఉండడమే. సో ఆ ఓపిక మనం కలిగి ఉండాలి. ఇక్కడ స్టాక్డేల్ పారడాక్స్ థియరీ అనేది కూడా ఈ మధ్యన హార్వర్డ్ యూనివర్సిటీ తన బిజినెస్ స్కూల్ మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది. కరోనా విషయంలో ఒక పేపర్ను కూడా తయారు చేసి రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే స్టాక్డేల్ పారడాక్స్ థియరీ ఒక గొప్ప అంశాన్ని కూడా ఏం చెప్తుంది అంటే, ప్రతి 100 సంవత్సరాలకు ఈ ప్రపంచం, భూమి, ప్రకృతి, ఈ ప్రపంచ మానవాళిని కొన్ని పరీక్షలు గురి చేస్తుంది. ముఖ్యంగా మన యొక్క ఓపికను, సహనాన్ని, మన యొక్క అదృష్టాన్ని అన్నింటినీ పరీక్షించడానికి ప్రతి 100 సంవత్సరాలకు ఒక విపత్తునో, లేక ఉత్పతనాన్నో, లేకపోతే ఇంకో ఏదో మనుషులకు హాని కలిగించే ఒక పాండమిక్ను మన మీదకి విసురుతూనే ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే మనం వాటన్నింటినీ ఎదుర్కోవడానికి అద్భుతమైన ఓపికను ప్రదర్శించడమే మనం చేయాల్సినటువంటి పని. ఇంకెంతకాలం, కొంతకాలమే కదా ఈ పరీక్ష. చివరిదాకా ఉన్నవాడే విజేత అనే నమ్మకంతో మనం కలిగి ఉండాలి. ఇంత భయమైనటువంటి భయంకరమైన కరోనాను మనము ఏదో ఒకరోజు ఓపికతో జయిస్తామనే నమ్మకము మనకు ఉంటుంది. కాబట్టి కరోనానే కాదు, ఎన్ని పాండమిక్స్ వచ్చినా కూడా మనకు ఓపిక ఉండాలి. వాటిని తట్టుకోవడానికి కావలసినటువంటి సిస్టమ్స్ను కూడా మనం డెవలప్ చేసుకుంటూ మానవ మనుగడను, మానవ ప్రస్థానాన్ని కొనసాగించాలి. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అలాట్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మధు సిలారి వాక్స్ను సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, మిత్రులకు శ్రేయోభిలాషులకు ఈ వీడియోలను షేర్ చేయండి, మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.